హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇది వచ్చి మా రంగారాయుడు చెరువు గట్టు మీద. మరి అక్కడికి ఎందుకు వెళ్ళాను? హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇవన్నా నేను చేద్దాం. మరి ఏం చేశాను చూడండి. మరి ఈవినింగ్ టైంలో బయటకు వెళ్ళాలి, నా కొడుకు తెలిసిపోతుంది. ఇక్కడ చూసారా, దామచల జనార్దన్ రెడ్డి గారు, రియాజన్న గారు వడ్డించేస్తున్నారు. మరి ఏం ఫంక్షన్? ఇక్కడ వచ్చేసేటప్పటికి దామచల జనార్దన్ గారి వైఫ్ అండ్ పిల్లలు ఉన్నారు. మా బుజ్జోడికి ఒక బొమ్మ కొనేసానమ్మా. సో ఇవన్నీ వ్లాగ్లో ఉన్నాయి, చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో చూసేసి లైక్ కొట్టేసేయండి. న్యూగా చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎంత బాగుందో కదా, చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లగాడికి బాగా నచ్చింది, ఫోన్ మీదకి దూకేస్తున్నాడు ఇప్పుడు. సో ఇది వచ్చేసేటప్పటికి డిబేట్ జరిగింది అన్నమాట, మహా న్యూస్ డిబేట్ జరిగింది. సో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, వీర మహిళలు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో నన్ను కూడా ఇన్వైట్ చేస్తే నేను కూడా వెళ్ళానమాట. సో అక్కడ తీసిన వీడియో కరెక్ట్గా చెప్పాలి అంటే అప్పుడే టైం వచ్చేసి 6:00 అయ్యింది. యాక్చువల్లీ 5:30 అన్నారు, నేను ఎర్లీ మార్నింగే లేస్తాను. నాకు 3:30 కల్లా మెలకువ వచ్చేస్తుంది. ఎందుకు అంటే బుజ్జుడు అసలు మమ్మల్ని పడుకొని ఇప్పుడు అనమాట. మామూలుగానే జనరల్గా ఫస్ట్ నుంచి నాకు 3:30కి లేవటం అనేది అలవాటు, కొద్దిగా ఎర్లీగానే పడుకుంటాను. సో ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇక్కడ వాక్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. తెలిసిన వాళ్ళు కూడా బాగా పలకరించారనమాట. వెళ్ళగానే డిబేట్లోకి చూడడం జరిగింది అండి. అయితే డిబేట్లో నేను అది వీడియో ఏం తీయలేదు. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి మహా న్యూస్ యాంకర్ లక్ష్మి గారు అనమాట. సో ఆమెతో ఫొటోస్ దిగడం కూడా జరిగింది, సెల్ఫీ ఇచ్చేదాన్ని కదా. సో అందరితో సెల్ఫీ అలా తీసేస్తుంటారనమాట. తను అయితే చాలా చక్కగా బాగా మాట్లాడతారు న్యూస్ రీడర్గా. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కదా. సో బ్రేక్ఫాస్ట్గా ఏం ప్రిపేర్ చేశాను అంటే, నేనైతే నాకు చాలా ఇష్టం అనమాట, నాకు డైలీ పెట్టిన నేను తినేస్తాను స్ప్రౌట్స్ అనమాట. మరి నేను స్ప్రౌట్స్ మాత్రము ఇంట్లోనే చేస్తానమాట, చాలా చక్కగా బాగా వస్తాయి అనమాట. ఇక్కడైతే మాత్రము ఇవి తిందామని నేనైతే అనుకున్నాను, ఇది ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే దీంతోపాటు ఇంకొక ఐటెం కూడా చేయమన్నాడు, మరి ఏం చేస్తాననేది చూపిస్తాను. మరి దీనిలో అయితే నేను చక్కగా ఉల్లిపాయలు, నిమ్మరసము, తర్వాత కీర ఇవన్నీ వేసి ఇద్దాము అనుకున్నాను. కానీ తనకి దీనికన్నా ఇంకోటి ముఖ్యమంట, నాకు మాత్రం ఇదే ముఖ్యము. కానీ ఎట్టకేలకు ఇవి కూడా పెట్టేస్తాను తనకి, ఎందుకంటే హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు ఇది. సో ఇదైతే తనకి ఇస్తున్నాను. ఇది ఇచ్చిన తర్వాత ఇవి తింటూ ఉండు, నువ్వు అడిగింది నేను చేస్తాను అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడక్కడ ఇవి వస్తుంటివి అండి, అంటే స్ప్రౌట్కి రానివి కూడా కొన్ని ఉంటివి, అంటే చచ్చి ఉంటాయి కదా. సో ప్రతి మనం ఏరలేము కదా. ఇక్కడ చూసారా ఎంత చక్కగా బాగా వచ్చాయో, 3 inches దాకా వచ్చాయి. ఇవి చాలాసార్లు మేము చెప్పాను, చాలా హెల్దీ ఫుడ్ అండి. మార్నింగ్ టైంలో ఇది కనుక బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటుంది, తర్వాత వెయిట్ కూడా అంత పెద్ద గెయిన్ అవ్వము అనమాట. చాలా బాగుంటుంది, స్లిమ్గా వచ్చేస్తాం. మా ఆయన పెడితే తినడు కానీ సరిగా నా కొద్ది పోయి అంటారు, కానీ నేను బలవంతం మీదే పెడుతుంటాను అనమాట. ఎందుకంటే చాలా అంటే చాలా మంచిది ఇవి, చాలా. ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైంది అంటే, నైట్ అన్నము నేను తినలేదు, నాకు అన్నం అంటే భయము. సో అందుకని ఈయన కూడా తక్కువగా తిన్నాడు, అన్నం మాత్రం చాలా మిగిలిపోయింది అనమాట. మరి ఏం చేయాలో అర్థం కాలేదు తనకి, అందుకని సో ఇది చెయ్యి అన్నాడు. మరి ఏం చేశాను అంటే ఇదిగోండి చేసేసాను, అయిపోయింది. సో ఇలా ప్రిపేర్ చేశానమాట, అన్నం తాలింపు అని అంటారు కదా. సో అది చేశానమాట. దీంట్లో ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి వేసాను కానీ తనకు వేయలేదులేండి. నేను తర్వాత క్యారెట్, వేరుశనగ పప్పు అంటే పల్లీలు. సో ఇలాగ చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లో కొద్దిగా అవిసి గింజల పౌడర్ కూడా వేశాను, ఫ్లేవర్ బాగుంటుంది, ఫ్లేవర్ కోసము. ఇంకోటి ఏంటంటే చాలా హెల్దీగా ఉంటుంది. ఇదిగోండి క్యారెట్, ఇది టేస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే తినే కొద్ది తినాలనిపిస్తుంది, నిజంగా బాగుంటుంది అనమాట. చూడటానికి పులిహోరలాగా ఉంది, లేదు అంటే వెజ్ బిర్యానీలాగా ఉంది కదా. ఇది అన్నం తాలింపు బాగుంటుంది, ఇంకా చాలా ఉంది.
ఈ అన్నం అనేది వదుగుతుందనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ దాంట్లో ఆనియన్స్ టమోటా ఇదిగోండి 3 పచ్చిమిర్చి వేశాను. ఇవి తీసి అది వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి తర్వాత ఇది చేశానన్నమాట. దీనికి కొద్దిగా కారం తగిలినా కానీ నన్ను తిట్టేస్తాడు. వెళ్తావా నాన్న దగ్గరికి? ఏమండి అబ్బాయి నంట తీసుకు ఎప్పుడు గోళగోళ చేస్తున్నాడమ్మా. సరిపో చూడనమాట, అలాగా పెట్టేసేసి ఇలాగా తీసుకెళ్ళి అలాగా ఇస్తున్నాను. పడతావు చిన్నగా వెళ్ళు. ఏమండి వాడు వస్తున్నాడు చూడండి, ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు? వీడియో తీయాల్సిందే. సో అదనమాట, ఇక్కడ ఏమైనా ప్రేయర్ చేసుకొని తింటున్నాడు. అమ్మ వాడికి వస్తున్నావు దీన్ని వీడియోలో ఎందుకు. సో అది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకో దీనిలో కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ కూడా వేశానన్నమాట, అందుకని టేస్ట్ బాగా వచ్చింది. ఇందాక వెజ్ బిర్యానీ అని చెప్పాను చూసారా. సో ఆ ఫ్లేవర్ ఎందుకు వచ్చింది అంటే దాంట్లో నేను చికెన్ మసాలా పౌడర్ కూడా వేశానన్నమాట, అందుకని ఫ్లేవర్ బాగొచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగొచ్చింది. ఇంకా మిగిలి కూడా ఉంది, ఇది తినేటప్పుడు సరిపోతుంది. నేనైతే 3 పచ్చిమిర్చి ఎలా వేసేసుకున్నాను, ఫస్ట్ ఆయిల్లో బాయిల్ అవ్వటం కదా, చాలా అంటే చాలా టేస్ట్ బాగుందన్నమాట. సో ఇది అన్నం మిగిలినప్పుడు ఇలా చేసుకుంటే అన్నము సేల్ అవుతుంది, మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసినట్టుంటుంది. ఇది మాత్రం ఈవినింగ్ టైం అన్నమాట, ఇలా రెడీ అయిపోయాను. చిన్న అకేషన్ ఉంది, ఏం అకేషన్ అని కూడా నేను చెప్తాను. అయితే పిల్లగాడికి అర్థమైపోతుంది ఈ మధ్య, కొద్దిగా రెడీ అవుతున్నా, జడ వేసుకుంటున్నా, శారీ కట్టుకొని వచ్చినా, బయటికి వెళ్తున్నామని చెప్పేసి అర్థమైపోయి కేకలు పెట్టేస్తున్నాడు, ఎత్తుకోమని, మమ్మల్ని కూడా బయటికి తీసుకెళ్ళమని. ఇలాగా మేమిద్దరం బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఖచ్చితంగా తీసుకొని వెళ్తాము. ఇప్పుడు ఏంటి అంటే నేను మాత్రమే వెళ్తున్నాను అన్నమాట. ఒక్కదాన్ని ఎలా వెళ్తున్నాను అని మీ డౌట్ రావచ్చు. ఈ మధ్య మా బాబాయ్ గారు ఆటో వస్తుందన్నమాట, మా సొంత బాబాయ్ అన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే పిల్లగాడిని బుజ్జోని ఎక్కడ ఇవ్వాలి అన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా థర్డ్ ఫ్లోర్ ఎక్కాలి, చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినా సెకండ్ ఫ్లోర్ ఎక్కాలి, అబ్బాయి ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ 1 అవరు 2 అవర్స్ ఉన్న వాటికి ఏంటి అంటే అడ్జస్ట్ అయిపోతున్నాం అన్నమాట. ఒకవేళ ఒక పూటంతా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే మాత్రము ఖచ్చితంగా అమ్మ వాళ్ళింట్లో కానీ చెల్లి వాళ్ళింట్లో కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా 1 అవర్ జస్ట్ ఫంక్షనే కదా అన్నట్టుగా ఇంట్లో నేను ఉన్నారన్నమాట బాబుని చూసుకుంటూ. నేనేంటి అంటే ఇక్కడ చూసారా, నేను రెడీ అవ్వగానే చూసే అలా చూసేసుకుంటున్నాడు నవ్వుకుంటూ. ఇక్కడ వచ్చేసేటప్పటికి బాబాయ్ ఆటో అనమాట, మా సొంత బాబాయి, మా 6వ బాబాయి ఇంట్లో మనిషే కాబట్టి ఇంకా ఆటోలో వెళ్తున్నాను. మా బాబాయ్ గారు కూడా నాకు మంచి సపోర్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్కడ ఏ మీటింగ్ ఉన్నా తీసుకెళ్ళడము తీసుకురావటము చక్కగా మంచిగా ప్లాన్ చేసుకొని మరీ నన్ను సపోర్ట్ చేస్తున్నారన్నమాట. ఇంట్లో వాళ్ళు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది కదా. సో అలాగా ఆటోలో అయితే వెళ్తున్నాను. ఈ శారీ వచ్చేసేటప్పటికి రియాజ్ అన్న గారు రాఖీ పండగకి పెట్టిన శారీ. ఈ శారీ కూడా ఇది 3rd టైం కట్టుకోవటం అన్నమాట. అంతకుముందు ఏదో ఊరెళ్ళానబ్బా, ఆ ఊరి దగ్గర కట్టుకున్నాను. తర్వాత వచ్చేసి మొన్న ఏదో ఫంక్షన్ జరిగింది రీసెంట్గా, ఆ వ్లాగ్ ఇంకా నేను అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేస్తాను. అప్పుడు కట్టుకున్నాను, తర్వాత ఈ టైంలో కట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసేటప్పటికి రంజాన్ ఇఫ్తాద్ విందు ఇది అంటారు కదా, సో ఆ విందు అన్నమాట. అక్కడ అకేషన్కి ఇన్వైట్ చేస్తే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసేటప్పటికి మన దామచల జనార్దన్ గారు, మన రియాజ్ అన్న గారు, తర్వాత మంత్రి శ్రీనివాస్ అన్న గారు, ఇంకొంతమంది ప్రముఖులు ఇక్కడ ఉన్నారన్నమాట. అందరికీ భోజనం వడ్డిస్తున్నారు, ఆల్మోస్ట్ చాలామంది వచ్చారన్నమాట ఈ అకేషన్కి. నాకు తెలిసి ఒక 500 అబోవ్ మెంబర్సే వచ్చారు. చాలా చక్కగా మాట్లాడుతూ, చాలా చక్కగా వడ్డిస్తూ, చక్కగా బాగా కన్నులు విందుగా ఉందన్నమాట ఒక ఫ్రేమ్లో వాళ్ళ ఇరువురిని చూడటము. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళతో నేను మాట్లాడతాము, వాళ్ళతో పాటు నేను వర్క్ చేయటము చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే క్యాంపెయిన్లో కానీ అసలు చక్కగా అన్నయ్య దామచల జనార్దన్ అన్నయ్య గారు కూడా చక్కగా మాట్లాడతారు అండి. నేనైతే అన్నయ్య సెల్ఫీ అనగానే ఇలా డింగ్ అని చెప్పి సెల్ఫీ కూడా దిగుతాను. సో అదనమాట, నేనైతే ఇక్కడ వీళ్ళకి అదే వీళ్ళని వీడియో తీస్తుంటే
ఈలోపు చిట్టెం ప్రసాద్ అన్నయ్య గారు వచ్చి, నీకు ఎప్పుడు చూసినా నీకు వీడియోస్ తీసేప్పా నేను, లోపల అందరూ లేడీస్ ఉన్నారు ఎల్లు అన్నారు. సో నేను ఇంకా అక్కడికి వెళ్ళానమాట. లోపల చూస్తే సో ఇక్కడేనమాట చిట్టెం ప్రసాద్ అన్నయ్య గారు అని చెప్పింది మాట. నీకు ఎప్పుడు చూసిన వీడియోస్ తీసే పనే, లోపలికి వెళ్ళి లేడీస్ ఉన్నారని చెప్పాను కదా, అప్పుడు అన్నారు. లోపలికి వెళ్ళగానే ఇక్కడ జనార్దన్ గారి వైఫ్ అండ్ పిల్లలు, ఇక్కడ మా జనసేన పార్టీ వీర మహిళలు అందరూ ఉన్నారు. ప్రమీణ గారు, ఉష, నేను, శ్రీదేవి గారు, ఉషా గారు అందరూ ఉన్నామన్నమాట. వాసు గారు అందరం ఉన్నాము. ఇక్కడ చూసారా, రామచర్ల జనార్దన్ గారి వైఫ్ నాగ సత్యలత గారు, ఆమెతో కూడా నేను ఫొటోస్ దిగాను. ఇలాగా నిజంగా చాలా పద్ధతిగా, చాలా ఒద్దికగా, చాలా అసలు డీసెంట్గా చాలా బాగున్నారండి ఆమె. వాస్తవానికి చెప్పాలి అంటే ఫస్ట్ టైం ఆమెను నేను చూడటము, ఫస్ట్ టైం అనమాట. తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇద్దరి పిల్లలు కూడా దామచర్ల జనార్దన్ గారు అంటే పోలికలతోనే ఉన్నారు, సేమ్ డిటో. పెద్దమ్మాయి అయితే అలానే ఉన్నారు. తర్వాత నేను గ్రూప్కి ఎలా కూర్చున్నప్పుడు సెల్ఫీ తీసేసుకున్నాను అనమాట, ఫొటోస్ వీడియోస్ పిచ్చిదాన్ని కదా. సో అలాగనమాట. ఇంకా బాబాయ్ ఆటోలో వచ్చేస్తుంటే ఇక్కడ బొమ్మల అది రోడ్ సైడ్ ఉంటారు కదా, అలా బండి మీద పెట్టుకుంటే ఇంకా బుజ్జుడు కదా తీసుకుందాం అనిపించింది. సో పింక్ కలర్లో నాకు ఈ ఫోన్ అయితే బాగా నచ్చిందనమాట. ఇంకా బుజ్జుడు కూడా తీసుకుంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదా, ఆడుకుంటాడులే అన్న ఉద్దేశంతో ఇలాగ తీసుకోవడం అనేది జరిగింది. సిస్టీ చెప్పారనమాట 50 ఇవ్వమ్మా అన్నారు. సరేలే అని చెప్పేసి 50 ఇచ్చానమాట, ఆయనే అన్నారు కదా. సో అది పరిస్థితి చాలా బాగుంది అయితే. ఇది తర్వాత ఇది ఎలా ఆన్ చేయాలి ఏంటనేది అడిగాను. వీళ్ళు ఏంటి అంటే పీజెన్సా, వస్తున్నాను ఉండు. మా ఇంటి దగ్గర పీజెన్స్ కూడా ఉన్నవి, నెక్స్ట్ టైం చూపిస్తానన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. డైలీ వ్లాగ్స్ ఉన్నవి, ఓకేనా?